భక్తి అనే దివిటీతో ప్రజానీకాన్ని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చేందుకు శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రయత్నిస్తున్నారని కొనియాడారు ప్రముఖులు. స్వామి తిరు నక్షత్ర మహోత్సవం హైదరాబాద్ లో నేత్ర పర్వంగా సాగాయి. ఈ సందర్భంగా ఆయన చేస్తోన్న ఆధ్యాత్మిక సేవల్ని అంతా కొనియాడారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపేందుకు భక్తి అనే ఆయుధంతో ముందుకు వెళ్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి. ఆయనకు 60 వసంతాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో షష్ట్యాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిలో అడము సేయు త్రోణ దొరకున ఇటువంటి సేవ. నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిలో అడము సేయు త్రోణ ఇటువంటి సేవ. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ తో పాటు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు వెంకయ్య, దత్తాత్రేయులతో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 6 పదుల నిండైన పండగ పుస్తకావిష్కరణ జరిగింది. రాగాలనంతాలు నీవే రూపాలు భవరోగతి నిరాల పోటాచు దీపాలు. రాగాలనంతాలు నీవే రూపాలు. హిందూ సమాజం కోసం చినజీయర్ చేస్తున్న సేవలు మరవలేనివని, ఆయన ఆధ్యాత్మిక బోధనలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయని అభిప్రాయపడ్డారు ప్రముఖులు. మనుషులంతా స్వార్థులని, మంచి మార్గం చూపే స్వామి కర్మయోగికి అసలైన రూపమని కొనియాడారు గవర్నర్ నరసింహన్. స్వామీజీ, మిమ్మల్ని నేను దైవమని చెప్పలేదు, కానీ ఆ దైవం కూడా ఈ భూమిలో వస్తే ఒక అవతారంగా, మనుష్య అవతారంగానే వస్తాడు. దైవం అంటే దైవం, రాముడు వస్తే, రాముడు అంటే దైవంగా రాలేదు, అవతారంగా వస్తాడు, మనిషిగా వచ్చాడు. ఆయన కూడా కష్టపడాడు, ఆయన కూడా రావణుని గెలిపించి తోపించి అన్ని చేశాడు. కృష్ణ కూడా వస్తే కృష్ణ అవతారం, కానీ అది కూడా మనిషిగానే వస్తాడు. అట్లానే మరి జీఎస్ స్వామి కూడా ఇక్కడ ఈ భూమిలో మన అందరి కాపాడడానికి ఈ ఒక అవతారం తీసుకొని వచ్చారు. సామాజిక న్యాయం కోసం ఆనాడే రామానుజం కృషి చేశారన్నారు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు. భారత సంస్కృతి ప్రపంచ దేశాలన్నింటికీ ఆమోదయోగ్యంగా ఉందన్నారు ఆయన. రామానుజాచార్యుల వారు 100 సంవత్సరాల క్రితం మంచినీటికి సంబంధించి కానీ తాగునీరు ప్రాజెక్టు నిర్మాణం చేసినాడు ఆయన. నేను ఈ మధ్యన తమిళనాడుకు పోయి కావేరీకి సంబంధించిన వ్యవహారం చూస్తున్నా కాబట్టి ఇదొంటబట్టింది నాకు. ఈ మధ్యన రామానుజాచార్యులు అప్పుడే చేసినారు ధార్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక న్యాయం గురించి, అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజల గురించి అన్ని వసతులు కల్పించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో స్వామి మంగళ శాసనాలతో మంచి కార్యక్రమాలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సిద్దిపేటలో స్వామీజీ సేవలో తరించే భాగ్యం తనకు దక్కిందే అంటూ గుర్తు చేసుకున్నారు. అయ్యా, తమరు సిద్దిపేటలో ఉన్న రోజులు నా కారే తమరి వాహనం, నేనే మీ డ్రైవర్ని, అవకాశం నాకు ఇవ్వాలని అడిగాను. వారు దయతో అంగీకరించారు. సిద్దిపేటలో ఉంటూ పరిసర ప్రాంతాల భక్తులకు, పరిసర ప్రాంతాల ఆలయాలకు స్వామివారు వెళ్తూ వస్తూ ఉండేవారు. ఆ సందర్భంలో వారు కారులో ఆశయం లేని సందర్భంలో ఆ కారు డ్రైవ్ చేస్తూ మేము కలిసి వెళ్ళేవాళ్ళం. స్వామివారి సంస్కారం ఎంత గొప్పదంటే, ప్రపంచమంతా వారికి పాదాభివందనం చేసినా ఉదయం కార్యక్రమం ప్రారంభమైతూనే వారి గురువర్యునులైనటువంటి గోపాలాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారం చేసేవారు. సంస్కారాన్ని ఇతరులకు నేర్పించడంలో ఆచరణ ద్వారా చాలా గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి స్వామీజీ మన స్వామీజీ. సమాజ సేవ కోసం, ధర్మ భక్తి మార్గాల కోసం జీఎల్ స్వామి కృషి మరవలేందన్నారు వెంకయ్యనాయుడు. సమాజంలో రుగ్మతల్ని దూరం చేయటం ఒక్క ధర్మంతోనే సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. 1017లో జన్మించిన రామానుజాచార్య శాస్త్రాధ్యయనానికి
దేవాలయంలో ప్రవేశించడానికి అన్ని వర్గాలకు అర్హత ఉందని ప్రతిపాదించిన గొప్ప సంఘ సంస్కర్త. హీ వాజ్ ద బిగ్గెస్ట్ సోషల్ రిఫార్మర్ ఇన్ అవర్ కంట్రీ అవర్ స్టేట్ ఆల్సో. ద గ్రేట్ రామానుజాచార్య శంకరుడు ప్రతిపాదించిన అద్వైతానికి కొనసాగింగా విశ్వేశ్వరద్వైతాన్ని ప్రతిపాదించిన రామానుజుడు మానవులంతా మానవ మాతృలంతా వేదాధ్యయనానికి అర్హులేని చాటి చెప్పారు. స్వార్థం చెడు కాదు, సంకుచితమైన స్వార్థం చెడని అన్నారు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి. మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి మార్గదర్శకం కావాలని కాంక్షించారు. స్వార్థం చెడు కాదు, సంకుచితమైన స్వార్థము చెడ్డది, అది విస్తరించినటువంటి స్వార్థము చాలా మంచిది, చాలా అవసరం కూడా. మనందరికీ ఆ స్వార్థం పెరగాలి. ఈ మాటని చక్కగా చెప్పగలిగేటటువంటి ఒక చిన్ని పదమే జై శ్రీమన్ నారాయణ. ఇది మాకు చాలా అద్భుతంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సామాన్యంగా మానవ సేవయే మాధవ సేవ అందరూ అంటూ ఉంటారు, కానీ ఎందుకునో అది తగదని అనిపించింది మాకు. మానవ సేవ ఏ అని అనుకుని మిగతాది కాదని భావించి ప్రకృతికి పర్యావరణానికి ఇతర ప్రాణికోటికి హాని కలిగించే ప్రవృత్తి మనిషిలో పెరిగింది. కానీ ఇందాక శ్రీమాన్ వెంకయ్యనాయుడు గారు చెప్పినట్లుగా మనిషి మనిషి వల్ల మాత్రమే ఈ భూమి మీద బ్రతకటం లేదు. నీళ్లు, చెట్లు, పక్షులు, క్రిములు, బ్యాక్టీరియా, ఫంగై ఇవన్నీ కూడా మన యొక్క ఉనికికి తోడ్పడుతున్నాయి, సహకరిస్తున్నాయి. కనుక అవన్నీ కూడా బాగుండాలి. బాగుండాలంటే అవి ఒకదాని ఉనికికి మరొకటి భంగకరం కాని దశలో ఉన్నప్పుడే అది సమాజానికి హానికరం కాకుండా శ్రేయస్కరం అవుతుంది. ఇది అందులో ఉండే దైవతత్వాన్ని గుర్తించినప్పుడే మనకి లభిస్తుంది. జిఆర్ స్వామి తిరునక్షత్ర మహోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియం భక్తజన సంద్రంగా మారింది. కళాకారులు పాడిన భక్తి గీతాలు అందరినీ అలరించాయి.